పట్టి పట్టి అంటున్నారేంట్రా, 15 సంవత్సరాలు మట్టు మన ఊర్లో తాజా మంచి నీళ్ళు ఉన్నాయా? మంచినీ అన్నం తింటే గలసి నీళ్ళు ఇచ్చినోడు ఉన్నాడా? 10 సంవత్సరాలు మట్టి నీళ్ళు ఉన్నాయా? అటో కాలం ఇటో కాలం వెళ్తుంది, గొలవం తెప్పు మెయిన్గా సెంటర్ లో ఉంది. తాగుతాకు మంచి నీళ్ళు ఎవడైనా, ఇంతమంది ఉన్నారు గొలవం తెప్పులు ఎవడైనా తాగుతాకి బక్కోడికి ఇవాళ 30 ఎకరాల్లో 40 ఎకరాల్లో వాడు తెచ్చుకుని నీళ్లు తాగుతాడు. ఏంటి తిన్నీళ్ళు కడుక్కుంటాడు? ఏదో నాయంటే నరి పేదవాడు ఏం చేస్తాడరా? పేదవాడా? చెట్టు పొలవలేనివాడా? మన్నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతాడరా? ఆ కొడుకు రోజు 30 రూపాయలు నీళ్ళు తాగుతాడు. ఏంటి ఎవడా నీగో నీళ్ళు ఇచ్చి కూడా ఎవడన్నాడు గొలవం తెప్పులోన? అంటే ఈ ఓట్లేసే ఓట్లేసేయండి. ఇంకా ఎలా కనపడుతున్నారా జనమా? తాతే కండి జనం అంతే శుద్ధ అమాయకుడు పిచ్చోళ్ళు. ఏంటి ఈ రోజులు కాదు, దానికి బుద్ధి చెబుతారు. ఇప్పుడు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఒక గలాసు మంచి నీళ్ళు ఈ నాయకులు ఏదో గలాసు నీళ్ళెత్తా అన్నం తినేటప్పుడు గొంతు తడుపుకుంటావా? ఇవాళ మొన్న బిడ్డకు 10 ఏళ్ళ ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చింది. 10 ఏళ్ళ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. 24 గంటలు ఎప్పుడు 10 ఏళ్ళ ఉంది నా బిడ్డకి. ఎవడిచ్చాడురా? యాన్ ఇంకా ఈ మనుషుల్ని నమ్మిందామేనా? ఇంకాను ఎంతకాలం రా నమ్మించిదా? ఎంతకాలం? ఒకరోజు 2 రోజులు 3 సంవత్సరాలు 15 సంవత్సరాలు గొలవని చెప్పులో మంచి నీళ్ళు తాగుతాకి బియ్యం నుంచి ఏమైనా నీళ్ళు తెచ్చేస్తున్నారా? కొనుక్కు తాగుతాను ఇవాళ. ఏ పెద్ద పెద్దలు ఎవరైనా కొనుక్కు తాగుతారు? బక్కోడు ఏం చేస్తాడరా? 30 రూపాయలు రోజు కూలి పనికి వెళ్ళి నీళ్ళు కొనుక్కు తాగుతాడా? ఇంకే మారేంట్రా? ఇంకా మారండి ఈ అవకాశం. ఇప్పుడు ఎవడైనా రోడ్డు ఎక్కి మారండి. ఇంకా 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 అంటే మనసు సత్తం ఇలా కిడ్నీలు కూలిపోయి ఏ పట్టి వస్తే మారుతుంది అనుకుంటున్నారు మీరు? అదే మనుషులు బుద్ధి చెప్పేట అయి వస్తుంది, బుద్ధి చెబుతారు. ఆ పట్టి ఏ పట్టికి వెళ్ళో జనాలు అందరికి తెలుసు. పట్టి ఏ పట్టి అంటున్నారేంట్రా? 15 సంవత్సరాలు మట్టు మన ఊర్లో తాజా మంచి నీళ్ళు ఉన్నాయా? మంచినీ అన్నం తింటే గలసి నీళ్ళు ఇచ్చినోడు ఉన్నాడా? 10 సంవత్సరాలు మట్టి నీళ్ళు ఉన్నాయా? అటో కాలం ఇటో కాలం వెళ్తుంది, గొలవం తెప్పు మెయిన్గా సెంటర్ లో ఉంది. తాగుతాకు మంచి నీళ్ళు ఎవడైనా, ఇంతమంది ఉన్నారు గొలవం తెప్పులు ఎవడైనా తాగుతాకి బక్కోడికి ఇవాళ 30 ఎకరాల్లో 40 ఎకరాల్లో వాడు తెచ్చుకుని నీళ్ళు తాగుతాడు. ఏంటి తిన్నీళ్ళు కడుక్కుంటాడు? ఏదో నాయంటే నరి పేదవాడు ఏం చేస్తాడరా? పేదవాడా? చెట్టు పొలవలేనివాడా? మన్నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతాడరా? ఆ కొడుకు రోజు 30 రూపాయలు నీళ్ళు తాగుతాడు. ఏంటి ఎవడా నీగో నీళ్ళు ఇచ్చి కూడా ఎవడన్నాడు గొలవం తెప్పులోన? అంటే ఈ ఓట్లేసే టైంకి ఓట్లేసేయండి. ఇంకా ఎలా కనపడుతున్నారా జనమా? తాతే కండి జనం అంతే శుద్ధ అమాయకుడు పిచ్చోళ్ళు. ఏంటి ఈ రోజులు కాదు, దానికి బుద్ధి చెబుతారు. ఇప్పుడు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఒక గలాసు మంచి నీళ్ళెత్తలేదు ఈ నాయకులు. ఏదో గలాసు నీళ్ళెత్తా అన్నం తినేటప్పుడు గొంతు తడుపుకుంటావా? ఇవాళ మొన్న బిడ్డకు 10 ఏళ్ళ ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చింది. 10 ఏళ్ళ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. 24 గంటలు ఎప్పుడు 10 ఏళ్ళ ఉంది నా బిడ్డకి. ఎవడిచ్చాడురా? యాన్ ఇంకా ఇంకా ఈ మనుషుల్ని నమ్మిందామేనా? ఇంకాను ఎంతకాలం రా నమ్మించిదా? ఎంతకాలం? ఒకరోజు 2 రోజులు 3 సంవత్సరాలు 15 సంవత్సరాలు గొలవని చెప్పులో మంచి నీళ్ళు తాగుతాకి బియ్యం నుంచి ఏమైనా నీళ్ళు తెచ్చేస్తున్నారా? కొనుక్కు తాగుతాను ఇవాళ. ఏ పెద్ద పెద్దలు ఎవరైనా కొనుక్కు తాగుతారు? బక్కోడు ఏం చేస్తాడరా? 30 రూపాయలు రోజు కూలి పనికి వెళ్ళి నీళ్ళు కొనుక్కు తాగుతాడా? ఇంకే మారేంట్రా? ఇంకా మారండి ఈ అవకాశం. ఇప్పుడు ఎవడైనా రోడ్డు ఎక్కి మారండి. ఇంకా 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 అంటే మనసు సత్తం ఇలా కిడ్నీలు కూలిపోయి ఏ పట్టి వస్తే మారుతుంది అనుకుంటున్నారు మీరు? అదే మనుషులు బుద్ధి చెప్పేట అయి వస్తుంది, బుద్ధి చెబుతారు. ఆ పట్టి ఏ పట్టికి వెళ్ళో జనాలు అందరికి తెలుసు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.